ప్రభుత్వ తప్పు నిర్ణయాల వలన తెలంగాణ రాష్ట్ర పోలీసు బోర్డు నిర్వాహకం వలన అనేక మంది భవిష్యత్తు రోడ్డు మీద పడింది. మూడు నెలలుగా ఈ పోలీసు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అధికారుల చుట్టూ తిరిగారు. కానీ అధికారులు కనీసం కనికరం చూపించకుండా, మానవత్వం లేకుండా వీళ్ళందరినీ కూడా అనర్హులుగా మార్చారు. వీళ్ళ పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. ఇప్పటికే కొన్ని విషయాల్లో విజయం సాధించడం జరిగింది. నష్టపోయినటువంటి అభ్యర్థులందరికీ కూడా, ఒక్క అభ్యర్థి అయినా కూడా వారికి న్యాయం చేసేంతవరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. వారందరికీ కూడా మేము మద్దతు తెలుపుతున్నాం, వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నాం. ఖచ్చితంగా మీతో పాటు మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆత్మవిశ్వాసంతో ఉండండి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి, పోరాటం చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నాం. ఏ విధంగా ఏ పద్ధతిలో చెప్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వింటుందో ఆ పద్ధతిలో మేము చెప్పబోతున్నాం. ఊహించని పరిణామాలు రాష్ట్రంలో సంభవించబోతున్నాయి. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన పోరాడతాం. ఇప్పటికే డీజీపీ ఆఫీస్ని ఏ విధంగా ముట్టడించినాము, ప్రగతి భవన్ ఫామ్ హౌస్ను కూడా ముట్టడిస్తాం. ముట్టడే కాదు, ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను అడ్డుకుంటాం. వీళ్ళ భవిష్యత్ అంతా కూడా రోడ్డు మీద పడింది. మీరు చేసినటువంటి తప్పిదాల వలన వీళ్ళెందుకు అనర్హులుగా మారాలా, వీరెందుకు అర్హత కోల్పోవాలని చెప్పి కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. వీరు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో చదువుకొని వచ్చి ఇక్కడ రూమ్లలో వండుకుంటూ పేద విద్యార్థులు, బడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు వీళ్ళు ఊళ్ళలోకి వదలనేటువంటి పరిస్థితి. వీళ్ళు మా వయోపరిమితి దాటిపోతుంది, మేము అనర్హులుగా మారుతున్నాం, మా తల్లిదండ్రులకు భారం అయిపోతున్నారని చెప్పేసి వీళ్ళు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ధైర్యాన్ని చెప్తున్నాం. ఖచ్చితంగా మేము న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు ద్వారా కూడా న్యాయం చేయడానికి భారతీయ జనతా పార్టీ వారికి మద్దతు తెలిపింది. ఖచ్చితంగా వారి పక్షాన న్యాయస్థానాలతో పాటుగా పోరాటాలు కూడా పిలుపునిస్తాం. పోరాటాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఊహించని పరిణామాలు కూడా సంభవిస్తాయి. ఖచ్చితంగా వాళ్ళ పక్షాన మీద ఇప్పటికే లాఠీ చార్జ్ చేసి కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఎన్ని చేతులు ఖాళీ ఇరగొడతారో ఇరగొట్టుకోండి. మేము ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన పోరాడతాం. వారికి న్యాయం చేసేంత వరకు కూడా మేము వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తుగ్లక్ లాంటి బోర్డు, తెలంగాణ రాష్ట్ర పోలీస్ బోర్డు చైర్మన్ ఇప్పటికైనా కూడా తప్పు జరిగింది అని చెప్పేసి నష్టపోయినటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించు. లాంగ్ జంపు, ట్రాన్స్జెండర్స్, తప్పుడు క్వశ్చన్స్, హైట్, మహిళలు గర్భంతో ఉన్నటువంటి మహిళలు, రకరకాల అంశాలు ఉన్నాయి. వీటిలోని తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ నష్టపోయినటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం.